ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసేందుకు ఎంపీ రాయపాటి సాంబశివరావు గారు ఢిల్లీ వచ్చారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మీ పార్టీ ఓటమికి గల ప్రధాన కారణాలు ఏంటి? గత 40-50 సంవత్సరాల ఓట్ బ్యాంక్ దళిత క్రిస్టియన్స్ గారండి, దళితులు గారండి, కాంగ్రెస్ పార్టీకి బీసీలు గారండి, ఎస్సీలు గారండి, అందరూ కూడా ఎంతో కాలం అండగా ఉన్నటువంటి అనాదిగా ఇందిరాగాంధీ గారి టైం నుంచి ఉన్నటువంటి దళిత క్రిస్టియన్స్ గారిని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి దూరంగా రావడం జరిగింది. చాలా విచిత్రమైన పరిస్థితుల్లో జరిగినట్టు మేము భావిస్తున్నాం. మా మంత్రి కన్నా లక్ష్మణ్ గారు, మేము జేడీ సీలం గారు, మేము పల్లెకి వెళ్ళటం జరిగింది. అక్కడ ఓట్లాడటానికి పల్లె మొత్తం కూడా దళిత క్రిస్టియన్స్ వాళ్ళు ఒకటే చెప్పారు, మా ఊరికి రోడ్ అయ్యండి, మేము పల్లెకు దూరంగా ఉన్నాం, ఊరికి దూరంగా ఉన్నాం, మేము టౌన్ రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సరే మేము అందరం కలిసి ప్రామిస్ చేయడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు తప్పకుండా మీ గ్రామానికి 3 కిలోమీటర్ల రోడ్డు తప్పకుండా వేస్తామని చెప్పి తీరా ఎలక్షన్లో చూస్తే, ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే ఆ గ్రామంలో ఆ వార్డులో తిరిగి ఓట్లు పడినాయి. దాదాపుగా 500 మంది ఓట్ బ్యాంక్ ఉన్నట్టుదంటే 8 పడినాయి. ఎందుకు జరిగింది ఇది మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఒకటే అంటున్నారు, జగన్ మా పావాడు అంటున్నారు. ఇదేంటి బాబు జగన్ అంటే? మరి కొంతమంది ఏమన్నా మావాడు అంటున్నారు, మరి దళిత క్రిస్టియన్స్ మావాడు అంటున్నారు, మరి కొంతమంది ఏమన్నా అందరూ మా జగన్ మా అందరు వాడు అంటున్నారు. దీంతో కొంచెం ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. మేము ఎవరిని కూడా పార్టీ తరఫున ఇన్ఛార్జిని పెట్టలేకపోయాం. అదేవిధంగా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ లేకపోవడం జరిగింది. ఏంటంటే అన్ని ఒకదాని కూడా కలిసి వచ్చి పార్టీ నష్టపోవడం జరిగింది. సార్ ఒకటి చెప్పండి, ఈ ఉప ఎన్నికల్లో మీ లీడర్లే సోనియా గాంధీ పెద్ద క్రిస్టియన్ అంటూ ఇటువంటి ప్రచారం చేసింది, దాంతో మీకు లాభం జరిగింది అనుకుంటున్నారా, నష్టం జరిగింది అనుకుంటున్నారు? సోనియా గాంధీ క్రిస్టియన్ అంటానికి వీళ్ళు, ఎందుకంటే రాజీవ్ గాంధీ గారిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత మరి ఆమె హిందూ కింద వచ్చినట్టు లెక్క, మా లెక్క ప్రకారం అదే ఉద్దేశం. మరి వాళ్ళు అనుకునేది ఏంటంటే ఇప్పుడు దళిత క్రిస్టియన్స్ గారండి, మరి జగన్మోహన్ రెడ్డి గారిని మావాడు అంటున్నారు, మరి రెడ్డిస్ మావాళ్ళు అంటున్నారు, మరి ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి. మరి వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు బావాళ్ళని, ఆఖరి మిగిలిపోయింది ఏ పార్టీ ఏ కులాలు చదువు మిగిలిపోయాయి. ఏదైనా సరే జరిగింది, పొరపాటు జరిగిన మాట వాస్తవం. తర్వాత ఇంకోటి ముఖ్యంగా మేడం గారిని అడిగింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారిని రేపు రీషఫుల్లో ప్రెసిడెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరిగేటువంటి రీషఫుల్లో తప్పకుండా వారిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేయాల్సిందిగా నేను ప్రత్యేకంగా వారిని కోరటం జరిగింది. వారు ఆలోచిస్తూ ఉన్నారు, నాకు వదిలేయమని అన్నారు. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఆమె చాలా అప్సెట్ అయిపోయి ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో పోయిన దానికి ఏదైనా సరే దీనికి ప్రక్షాళన, పూర్తి ప్రక్షాళన జరుగుతుంది. ఎలక్షన్ అయిపోయి ప్రెసిడెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇందులో మరి మంత్రివర్గంలో ప్రక్షాళన అవద్దు, పార్టీలో ప్రక్షాళన అవద్దు, లేకపోతే ఏఐసీసీలో అవద్దు, ఏదైనా సరే మొత్తం రీఆర్గనైజ్ కానీ రీఓరియంటేషన్ జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాను. సార్ ఒకటి చెప్పండి, ఈ కాపుల్ని మీ అంటే కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు చిరంజీవిని మీ పార్టీలోకి లాగారనేటువంటి ఒక ప్రచారం ఉంది. అయితే చిరంజీవి ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు కదా, కాపులు ఎంతవరకు మీ సైడ్ వచ్చారు? ఈ చిరంజీవి ప్రచారంతో మీకు ఎంతవరకు మంచి చేకూరింది అనుకుంటున్నారు? చిరంజీవి గారు వచ్చిందని సంతోషం అండి. చిరంజీవి గారు వచ్చారు ఆనాడు నోకాన్స్ మోషన్ లో చిరంజీవి గారు పార్టీకి అండగా ఉండి, గవర్నమెంట్ కి అండగా ఉండి, వారి ఎమ్మెల్యేలతోటి పార్టీకి అండగా ఉండటం జరిగింది. తర్వాత ఏదో విచిత్రంగా ఏం జరిగిందంటే, వారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఓటేయడం జరిగింది. ఇవాళ చూస్తే ఆ వర్గానికి సంబంధించి మా జిల్లా వరకు, మిగతా జిల్లాలు కొన్ని ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఏం జరిగింది తెలియదు, మిగతా జిల్లా కొన్ని జిల్లాల్లో మరి ఆ వర్గం వారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు, దూరంగా ఉన్నారు. ఎందుకు దూరంగా ఉన్నారో మాకు తెలియదు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత కానీ, ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ నాయకత్వ మార్పు ఉంటుంది అనేటువంటిది స్పష్టంగా ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది, దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు నేనే చెబుతున్నాను కదండి, పార్టీ రీఆర్గనైజ్ చేస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ కానివ్వండి, రాష్ట్రంలో కేబినెట్ కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మొత్తం పూర్తిగా ప్రక్షాళన జరగటం అవసరం. ఎందుకంటే 2014 ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని రీఆర్గనైజ్ చేసి పార్టీని ముందు నడిపించాలి. ఇవాళ గతంలో మరి ఉన్నారు కొంతమంది, చాలామంది మంత్రి పదవులు అనుభవించారు. ఇవాళ కేడర్ ఏమంటున్నారంటే, గత 7-8 సంవత్సరాలుగా మాకు ఏ ఉద్యోగాలు రాలేదు, మాకు ఎక్కడ పార్టీ వాళ్ళు గుర్తింపు లేదు, మేము పార్టీలో మేము ఎక్కడ కూడా పనికి రాకుండా పోయాం అనే ఉద్దేశంతో చాలామంది కూడా ఈ పార్టీ కేడర్
ఇది సెకండ్ గ్రేడ్ లీడర్స్ కానివ్వండి, మరి అంతా కూడా చాలా అసంతృప్తిగా ఉన్నాడు. వాస్తవం వీళ్ళందరూ కూడా తృప్తిపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పార్టీ మీద. వాళ్ళందరూ కూడా మన వెనక్కి తీసుకోవాలి, వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళందరికీ భుజం తట్టి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మొత్తం అంటే అన్ని వర్గాల ప్రజలు కూడా జై జగన్ అన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, అయితే కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుపోతుందని రాయపాటి గారు అంటున్నారు.